हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल इप्पुडु नेनु रागी दोसलकी प्रिपेर चेसुकोवडानिकी ఒక కప్పు మినపప్పు నానబెట్టుకుంటున్నానండి. దీనిలోనే వాటర్ కూడా వేసేస్తారు. ఇప్పుడు ఈ కప్పు మినపప్పులో వాటర్ కూడా వేసేసి నానబెట్టేస్తున్నానండి. ఒక 8-7 అవర్స్ అండి. ఓకే అండి, దీన్నే ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఓకే అండి. ఓకే అండి, ఉదయం నానబెట్టుకున్న మినపప్పు శుభ్రంగా కడిగేసాను. అలాగే ఒక గ్లాసులో 1/2 గ్లాస్ అండి అటుకులు నానబెట్టుకున్నాను. అలాగే 1 స్పూన్ మెంతులండి, ఇవి కూడా నానిపోయినవి. ఇవన్నీ కలిపి దీనిలో వేసేస్తున్నానండి మిక్సీ జార్లో. ఇలా వేసేసిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఓకే అండి, పప్పు అటుకులు అలాగే మెంతులు కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటానండి. ఓకే అండి, మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పప్పును దీనిలో వేసేసుకోవాలి. ఓకే అండి, మిక్సీ పట్టిన ఈ అటుకులు మినపప్పు మెంతులు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. దీనిలోనే బియ్యపిండి అండి, ఇది బియ్యపిండి వేసుకుంటున్నాను. ఏ గ్లాస్తో మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి, అలాగే అదే కప్పుతో రాగిపిండి అండి, ఇది ఆడించిన రాగిపిండి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అటుకులు మెంతులు ఇవి వేసుకున్నాం కదండి, చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి అలా వేసుకోవడం వల్ల. ఓకే అండి, ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ ఏమైనా తక్కువైతే ఈ నైట్ ఉంచేసుకుంటానండి. రేపు మార్నింగ్ దోశ వేసినప్పుడు వాటర్ తక్కువైతే మరలా కలుపుకోవచ్చు. నేను ఒక కప్పు మినపప్పుకి 1 కప్పు బియ్యపిండి 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను. కావాలంటే మీరు ఇంకో కప్పు కూడా వేసుకోవచ్చు రాగిపిండి, అంటే నేను ఎలా బాగుంటుందని తీసుకున్నాను. అలాగే ఈ అటుకులు మెంతులు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి క్రిస్పీగాను. ఈ రాగిపిండి చాలా మంచిదండి, ఎముకలకి బలాన్ని ఇస్తుంది. పిల్లలు కూడా సరిగ్గా తిన్నారు కదా. ఇలా అట్లు దోశలు ఇంకా ఇడ్లీ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా తింటారు, ఎందుకంటే చట్నీ ఉంటుంది కాబట్టి. మా పిల్లలు కూడా అంతేనండి, చట్నీ ఉంటుంది కాబట్టి ఇడ్లీ తింటారు దోశలు తింటారండి. ఓకే అండి, రాగి దోశలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ నైట్ అంతా నేను బయట పెట్టేస్తున్నానండి, మూత వేసి పక్కన పెట్టేసి ఉంచుతానండి. ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, ఎందుకంటే దోశలు బయట ఉంటేనే బాగా వస్తాయి. కొద్దిగా పులిసినప్పటికీ బాగుంటాయండి, మెత్తగా స్మూత్గా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను బయట పెట్టుకుంటున్నాను. ఓకే అండి, మిగిలిన ప్రాసెస్ రేపు ఉదయం చూద్దామండి. ఓకే అండి, పిండి రాత్రంతా నేను ఉంచాను కదా, బయటే ఉంచానండి. చూడండి ఎలా ఉబ్బిందో. ఇప్పుడు దీనిలోనే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూడండి ఎలా ఉబ్బిందో, బాగా ఉబ్బింది. బయట ఉంచడం వల్ల బాగా కూడా ఉబ్బుతుంది. దీనిలో కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటానండి. నేను వాటర్ వేసానండి, బాగా కలుపుకున్నాను. దోశ వచ్చేటట్టుగా ఇలా ఉండాలి.
ఇలా ఉంటే సరిపోద్దండి, మరీ పలుచగా కూడా వద్దు. చూడండి సాల్ట్ కూడా సరిపోయింది. అలాగే ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దోశలు వేస్తాను, మిగిలిన ప్రాసెస్ తర్వాత చూపిస్తానండి. ఓకే అండి, దోశ వేస్తున్నాను. ఇలా దోశ పలసగా వేసుకోవాలండి. ఇలా పలచగా వస్తే బాగుంటుంది. చూశారు కదా, దీనిపైనే ఆయిల్ వేసేసుకుందాము. ఇలా ఆయిల్ పైన సైడ్ నుంచి వేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉన్న మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే అండి, దోశ రెడీ అయిపోయింది. దోశ తిరగేసేద్దామండి. ఇప్పుడు తిరగేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అండి, ఈ దోశ తింటే చాలా బలం వస్తుంది పిల్లలకైతే. చూడండి ఎలా తిరగవేసుకోవాలి, బాగా కాలింది కదా. అటు ఇటు కాలిన తర్వాత మనం ఇంకా దోశ తీసేస్తున్నానండి నేను. చూడండి చాలా ఎమ్మీ ఎమ్మీగా కూడా ఉంది కదా. మళ్ళీ ఇంకొక దోశ వేస్తున్నాను. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఓకే అండి, ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఈ రొట్టె కూడా, ఇది దోశ కూడా తిరగేస్తున్నాను. చూడండి బాగా కాలింది కదా. ఓకే అండి, చూడండి ఈ దోశ కూడా బాగా కాలింది. చూశారు కదా, ఈ దోశ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను నేను. మరలా ఇంకో దోశ వేసుకుంటున్నాను. ఇలా దోశలన్నిటినీ కూడా బాగా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకోవాలండి. ఇలా ప్రతి దోశ పైన ఆయిల్ వేసుకుంటూ దోశ తిరగేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలండి, నీట్గానే వస్తాయి. ఎక్కడైనా నీట్గా రాకపోతే ఇలా పిండి కూడా వేసుకుని మనం నీట్గా చేసుకోవచ్చు. ఇలా దోశలన్నీ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా పైన వేసేసి దోశ కాలిన తర్వాత దోశ తిరగ వేసుకోవాలి. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అయిపోయింది. చూడండి చాలా హెల్దీ అండి ఈ దోశ.
మీ పిల్లలు కనుక తినకపోతే పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఈ రాగి దోశ తినొచ్చండి. చాలా హెల్దీ అండి. దీనిలో ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇది మామూలు దోశలానే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా చట్నీ పెట్టుకుని తింటే యమ్మి యమ్మిగా ఉంటుంది. ఓకే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి. సబ్స్క్రైబ్ టు రూపశ్రీ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.